నిన్నా మొన్న ఈటల రాజేందర్ గారు మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది నాకు చాలా బాధపడుతున్నా నేను ఈటల రాజేందర్ గారు మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరం తల్లి లాంటి టిఆర్ఎస్ పార్టీని తండ్రి లాంటి కేసీఆర్ ను విమర్శిస్తున్నటువంటి ఈటల రాజేందర్ గారి వ్యాఖ్యలు నిజంగా చాలా అంటే చాలా బాధాకరం నేను బాధతో మాట్లాడుతున్నయల్ల మాట్లాడాలనే వచ్చిన హుజరాబాద్కు నిజంగా కూడా వాస్తవాలు ప్రజలకు తెలియాలి ఏం జరిగింది ఏం జరుగుతుంది అనేటటువంటి అన్ని విషయాలు కూడా ఈ రోజు ప్రజానికంలో ఖచ్చితంగా చర్చకు పెడతాం వాస్తవాలన్నీ ప్రజాక్షేత్రంలో పెడతాం ప్రజల ముందు అన్ని విషయాలు చర్చ ఖచ్చితంగా జరగాల్సిందే తల్లి లాంటి టిఆర్ఎస్ పార్టీని తండ్రి లాంటి కేసీఆర్ ను అనడానికి మా ఈటల రాజేంద్ర అన్నకు నోరెట్లస్తుందో నాకైతే అర్థమైతలేదు నీకు మనసెట్లస్తుంది రాజేంద్ర అన్న కేసీఆర్ ను పట్టుకొని ఎట్లా పడితే అట్లా మాటలు అనడానికి ఇవాళ నేను అడుగుతా ఉన్న సూటిగా ఎక్కడికి వెళ్ళి వచ్చారు మీరు ఎక్కడి నుంచి మొదలైంది మీ ప్రస్థానం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చారు ఒక కొడుకును పెంచినట్టు పెంచిండు కదా మిమ్మల్ని కేసీఆర్ గారు ఇది అబద్ధమా చెప్పండి రాజేంద్ర గారు తప్ప నేను మాట్లాడుతున్నది ఒక కొడుకును కొడుకును పెంచినట్టు పెంచిండు కదా 19 ఏళ్ళు మిమ్మల్ని ఇది వాస్తవం కాదా మామూలు పౌల్ట్రీ ఫార్మ్స్ నడుపుకునేటటువంటి మిమ్మల్ని తీసుకొచ్చి ఇదే కమలాపూర్ నియోజకవర్గంలో ఆనాడు అప్పటికే ఎంతోమంది ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ పడుతున్నప్పటికీ కూడా వారందరినీ కాదని మీకు అవకాశం ఇచ్చింది వాస్తవం కాదా రాజేంద్ర అన్న నువ్వు చెప్పు అప్పటికే జడ్పీటీసీలు 4 గెలుచుకొని 4 మండల పరిషత్తులు గెలుచుకొని ఎంపీటీసీలు సర్పంచులతో పెద్ద గులాబీ సైన్యం ఈ కమలాపూర్ నియోజకవర్గంలో దగ్గర దగ్గర 15-20 మంది నాయకులు ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ పడుతున్నటువంటి తరుణంలో వాళ్ళందరినీ కాదని తమ్ముళ్ళ లెక్క నిన్ను భావించి పెద్ద కొడుకు లెక్క నిన్ను భావించి నిన్ను తెచ్చి కమలాపూర్లో పెట్టి గెలిపించింది వాస్తవం కాదా రాజేంద్ర అన్న నువ్వు చెప్పు నీకు ఎట్లా మనసు వస్తుంది కేసీఆర్ నన్నెత్తందుకు 6 సార్లు ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీకు ఇచ్చింది కేసీఆర్ కాదా చెప్పండి ఇదే ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా మీకు అవకాశం ఇచ్చింది కేసీఆర్ కాదా మిమ్మల్ని ఎంత పెంచుకుంటూ పెంచుకుంటూ వేయండు టీఆర్ఎస్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా మీకు అవకాశం ఇచ్చింది కేసీఆర్ కాదుగా కేసీఆర్ గారు కాదా చెప్పండి మీరు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అసెంబ్లీలో 2 సార్లు టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా మీకన్నా సీనియర్లు అయినటువంటి హరీష్ అన్న ఉండగా ఇంకా ఇతరులు ఉండగా మీకు అసెంబ్లీలో శాసనసభ పక్ష నేతగా మీకు అవకాశం ఇచ్చింది కేసీఆర్ గారు కాదా చెప్పండి రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత పాలనలో నాకు తోడుగా ఉండాలే ఈటల రాజేందర్ నా తమ్ముడు నా కుడిభుజం అని చెప్పి మిమ్మల్ని మీకు నెంబర్ 2 స్థానం ఇచ్చి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా 2014లో మీకు అవకాశం ఇచ్చింది కేసీఆర్ వారు కాదా నిజం చెప్పండి కేసీఆర్ సార్ కాదా చెప్పండి 2018లో మళ్ళొక్కసారి మీకు ఆరోగ్య శాఖ మంత్రిగా కేసీఆర్ గారు అవకాశం ఇచ్చింది వాస్తవం కాదా చెప్పండి ఎక్కడి నుండి ఎక్కడిదాకా పెంచుకుంటూ కేసీఆర్ గారు మిమ్మల్ని మామూలు కార్యకర్తగా టీఆర్ఎస్ పార్టీలో మొదలైనటువంటి మీ ప్రస్థానం రాష్ట్రంలో నెంబర్ 2 హోదా ఇచ్చేంత వరకు కేసీఆర్ గారు మిమ్మల్ని పెంచిండు అంత పెంచితే కేసీఆర్ గారు పెరిగిన మీరు రాజేందర్ గారు వాళ్ళ వారిని పట్టుకొని నియంత అది ఇది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది మాకు నిజంగా నీకు ఎట్లా నోరు వస్తుంది ఎట్లా మాట్లాడాలనిపిస్తుంది ఎన్నో పనులు చేసిండు కేసీఆర్ గారు మేం సాక్ష్యం కాదా నీ ఆర్వీఎం మెడికల్ కాలేజ్ వంటిమామిడిలో ఎట్లొచ్చినాయి అనుమతులు మేము ఎంపీలు ఉన్నప్పుడు ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు వచ్చి నా తమ్ముడి కాలేజ్ మీరు అంత నడ్డ దగ్గర కోరి సుమన్ అంటే మేము ఎంపీల బృందాన్ని వేసుకొని 2-3 సార్లు నడ్డ దగ్గర కోలేమా నీకు రాలేదా మెడికల్ కాలేజ్ ఎన్ని పనులు చేసిండు నీకు ముఖ్యమంత్రి గారు ఎంత పెంచిండు నిన్ను మిడ్మానైరు ప్రారంభోత్సవానికి పోతున్నప్పుడు షామీర్పేటలో బస్సు ఆపి నీ కుటుంబం మొత్తాన్ని ఎక్కించుకొని సకుటుంబ సపరివార సమేతంగా నిన్ను మిడ్మానైరు ప్రారంభోత్సవానికి కేసీఆర్ గారు తీసుకొని పోయింది వాస్తవం కాదా జమునవాదిని కానీ మన నితిన్ కానీ బిడ్డ కానీ అల్లుడు కానీ కోడలు కానీ అందరు కలిసి మీరు కేసీఆర్ సార్తో పాటు బస్సులో పోలేరా మీరు కరీంనగర్ విలేకరుల ఆ రోజు చూస్తురిగా ఇది వాస్తవం కదా కళ్ళ ముందున్నదా ఆనాడు కళ్ళ ముందు అందరం చూసిన వాళ్ళ మీద కళ్ళ ముందున్నదే కదా ఇది కాదంటావా చెప్పు ఏం తక్కువ చేసిండు నీకు ఎక్కడ తక్కువ చేసిండు కాబట్టి ఇవాళ తల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి
తండ్రిలాంటి కేసీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నటువంటి తీరు తెలంగాణ సమాజం గమనిస్తా ఉంది. ఇది ధర్మం కాదని చెప్పి నేను రాయేంద్రన్నకు తెలియజేస్తా ఉన్నా. నేను కూడా మాట్లాడొచ్చు, నేను కూడా పరిశంగా మాట్లాడొచ్చు, కానీ నేను మాట్లాడతలేని ఇయాల. విషయాలు వాస్తవాలు ప్రజలకు తెలియాలి. ఏం జరిగింది ఏం జరుగుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను వాస్తవ విషయాలన్నింటినీ వివరంగా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం నేను చేస్తా ఉన్నా. ఎస్సీల భూములు బీసీల భూములు మీరు అక్రమంగా వాటి జోలికి పోతే ఆ రైతులు కలెక్టర్కు కంప్లైంట్ ఇస్తే విచారణకు ఆదేశించారు ముఖ్యమంత్రి గారు. ఏమన్నా అన్నారా మిమ్మల్ని? జస్ట్ విచారణకు ఆదేశించారు కదా. విచారణకు ఆదేశిస్తే మీరు ఏం చెప్పాలి? ప్రెస్ మీట్ పెడితే తప్పు చేయలేదు అని చెప్పాలి. కానీ మీరే ఒప్పుకున్నారు కదా వాస్తవమే అని చెప్పి. మరి క్యాబినెట్లో బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మీరు తప్పులు చేస్తే ముఖ్యమంత్రి గారు బర్తరఫ్ చేయక ఏం చేస్తారు? అవకాశం ఇచ్చారు ఒకటి రెండు రోజులు, మీరు తప్పుకోలేరు కాబట్టి వారు తప్పించారు అంతే కదా. వారు బర్తరఫ్ చేయకముందే ప్రెస్ మీట్ పెట్టి మీరు ముఖ్యమంత్రి గారు కావాలని ఇదంతా చేస్తున్నారని మీరు మాట్లాడడం ధర్మమా? న్యాయమేనా? అన్నిటికన్నా ముఖ్యంగా ఒక క్యాబినెట్ మంత్రిగా ఉంటూ క్యాబినెట్ విషయాలు బహిర్గతం చేయొచ్చా? బయటకు చెప్పొచ్చా? క్యాబినెట్లో జరిగినటువంటి చర్చలు బయటకు చెప్పినటువంటి వ్యక్తి మీరు కాదా? చెప్పండి. ఆర్టీసీలో సమ్మె చేయించి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనం చేయాలని చూసినటువంటి అశ్వత్థామరెడ్డితోని గంటల గంటల సమావేశాలు ఒక క్యాబినెట్ మంత్రిగా మీరు ఎట్లా పెడతారు చెప్పండి? మీ యాంటీ రూమ్లో గంటలు గంటలు అశ్వత్థామరెడ్డితో ఏం మాట్లాడారు, ఎట్లా మాట్లాడారు? ఒక క్యాబినెట్ మంత్రి అయ్యుండి క్యాబినెట్ మంత్రిగా క్యాబినెట్ విషయాలు బయటకు ఎట్లా చెప్తారు? రెవెన్యూ సంస్కరణల గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడంగానే వెంటనే వచ్చి రెవెన్యూ ఉద్యోగుల సంఘములను పిలుచుకొని ఆ విషయాలన్నీ ఎట్లా బహిర్గతం చేస్తారు, ఎట్లా మాట్లాడతారు? అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి మీ వైఖరి? చీకట్లో ఎవరెవరిని కలిసిరు మీరు? పేపర్ రాసింది కదా ఒక ప్రధాన దినపత్రిక, ఆ మధ్య ఏదో ఫ్రంట్ పేజ్లో, నేను అప్పుడు నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఉన్నా నేను, ఏదో పేపర్ మినిస్టర్ మిస్సింగ్ అని. పొద్దుగల 4 గంటలకే ప్రభుత్వం ఇచ్చినటువంటి సెక్యూరిటీని పక్కకు పెట్టి బుల్లెట్ ప్రూఫ్ కారును పక్కకు పెట్టి సొంతంగా కారులో పొద్దుగల 4 గంటలకే ఎవరింటికి పోయినరు ఏం పోయినరు ఏందనే ఒక పెద్ద దినపత్రిక, ప్రముఖ దినపత్రికని ఒక వార్త రాసింది. మరి ఇటువంటి అన్నీ చేస్తుంటే మిమ్మల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? తిన్నింటి వాసాలు లెక్క పెట్టడానికి మీరు సిద్ధమైనరు, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే ప్రయత్నం చేసిర్రు, అన్నం పెట్టిన కేసీఆర్కు సున్నం పెట్టే ప్రయత్నం చేసిర్రు మీరు, ప్రత్యర్థి పార్టీల నాయకులతో చేతులు కలిపిరు మీరు. అర్థమవుతుంది కదా ఇవన్నీ సంఘటనలు గమనిస్తే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఇవాళ మీరు ఈ స్థాయికి మిమ్మల్ని ఎదిగించి పెంచి పెద్ద చేసి రాజకీయ ఓనమాలు రాజకీయ అక్షరాలు మీతో దిద్దిచ్చి రాష్ట్రంలో నెంబర్ 2 స్థానానికి మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారి పట్ల కడుపులో కత్తులు పెట్టుకొని మీదికి నవ్వులు చిందించుకుంటూ మీరు చేసినటువంటి పనులు వల్ల ప్రజల ముందు ఖచ్చితంగా ఇవన్నీ చర్చకు వస్తాయి. మీరేదో అమాయకులు అన్నట్టు మీరు మా పార్టీ మీద మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడుతున్నటువంటి తీరు వల్ల డెఫినెట్గా వాస్తవాలన్నీ ప్రజాక్షేత్రంలో పెడతాం, ప్రజల్లో చర్చకు పెడతాం. మీరు చేసింది ఏంది, మేం చేసింది ఏంది, ఇవాళ ప్రజలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అసలు ఏం జరిగిందనేది ప్రజలకు తెలియాలి. కేసీఆర్ గారు ఏమైనా తప్పు చెప్పిర్రా? ఎస్సీ రైతుల భూములు మీరు కబ్జా పెట్టకుండా అన్నారు తప్ప, అసైన్మెంట్ భూములు గుంజుకోకురు అన్నారు తప్ప, బీసీ రైతుల భూములు గుంజుకోకురు అన్నారు తప్ప, మంచిగుండమంటే కూడా తప్పేనా? కాబట్టి ఇవాళ మీరు చేయాల్సిన తప్పులన్నీ కూడా చేసి చివరిగా కేసీఆర్ గారి మీద దుమ్మెత్తి పోస్తామంటే తెలంగాణ ప్రజలు నమ్మరుగాక నమ్మరని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.